మనమందరము ఏదో ఒక సమయంలో ఇలా అనుకునే ఉంటాం, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా తమని తాము వేసుకున్న సందర్భాలైతే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందులో ఎవరైతే క్రీస్తును అంగీకరించిన వారు ఉంటారో వారందరికీ ఒకే సమాధానం ఉంటుంది, నేను దేవుని యొక్క చిత్తంలో ఇక్కడ ఉన్నాను, నేను దేవుని యొక్క ఉద్దేశము ఆయన యొక్క సంకల్పము నేను ఇక్కడ ఉన్నాను అని గ్రహిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఆకాశంలో లెక్కించలేనన్ని నక్షత్రాలు, గంభీరమైన పర్వతాలు, ఎడతెగని సముద్రపు అలలు, ఇవన్నిటిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఇవన్నీ ఎందుకున్నాయి అని మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి మానవుడు కూడా ఆ సృష్టిని చూసినప్పుడు సముద్రం ఎందుకుంది, ఆకాశంలో నక్షత్రాలు ఎందుకున్నాయి, లేకపోతే పర్వతాలు ఎందుకున్నాయి, ఇవి ఎందుకు ఇక్కడ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన వాటి మీద ఉంటుంది. కానీ ఆ ఎవరైతే ఆ ప్రశ్నించుకున్న వ్యక్తి ఉన్నాడో, నేను ఇక్కడ ఎందుకున్నాను అన్న దాంట్లో చాలా మందికి స్పష్టమైన సమాధానం అయితే దొరకదు. కుక్క చనిపోయే వరకు తన తోకను పట్టుకోవటానికి ఎలా అయితే వెంబడిస్తుందో అదే రీతిగా ఈ ప్రశ్నను పదే పదే ఈ ప్రశ్నను వేసుకుంటూ వారు చనిపోయేంత వరకు కూడా వారు ఎందుకు ఈ లోకంలో పుట్టాము అన్నది ఒక అవగాహన లేని వారిగా జీవిస్తూ ఉంటారు. వారి యొక్క స్వంత ఉనికి ఎందుకు ఈ లోకంలో ఉన్నదో అన్నదానికి సరైన సమాధానం దొరకకుండానే వారి లోకంలో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అటువంటి వారందరి కోసం నిజమైన సత్యమైన సమాధానం మనం తెలుసుకుందాం. క్రీస్తును ఎంతమంది అయితే విశ్వసించి అంగీకరిస్తారో వారికి స్పష్టమైన సమాధానం వింటున్న ప్రతి ఒక్కరికి కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే మొదటి సమాధానం దేవుణ్ణి నీవు మహిమపరచటానికి ఉన్నావు. ఒక సూర్యుడిని చూసినా, ఒక చంద్రుణ్ణి చూసినా, నక్షత్రాలను చూసినా, సృష్టిని చూసినా, ఒక అందమైన పువ్వును చూసినా, పక్షిని చూసినా, అంత అద్భుతంగా ఉంది, దీన్ని ఎవరు ఇంత అద్భుతంగా తయారు చేశారు అని అనుకుంటాం. ఒక రోబోని చూసినప్పుడు వావ్, ఈ రోబో సూపర్ అని అనుకో, ఈ రోబోని ఎవరు ఇంత అందంగా తయారు చేశారు, ఇంత టాలెంటెడ్ గా దీన్ని ఎవరు సిద్ధం చేశారు అని దాన్ని తయారు చేసిన వ్యక్తిని బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం. అలాగే సృష్టిని చూసినప్పుడు మనం సంతోషిస్తాం. కానీ నిన్ను బట్టి, నీలో ఉన్న అవయవాల్ని బట్టి, నీకున్న టాలెంట్స్ బట్టి, నీకున్న జీవితాన్ని బట్టి, నీకున్న ఉనికిని బట్టి నీవెవరిని మహిమపరచాలి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తనేమో మహిమపరచాలి. నిన్ను ఎవరు సృష్టించారో అన్న స్పష్టత నీకు ప్రాముఖ్యంగా తెలియాలి. ఆ తర్వాత ఆ స్పష్టత తెలిసిన నీవు ఊరికే ఉండకూడదు, కానీ నిన్ను ఆ రీతిగా చేసిన నీ దేవుని నీవు మహిమపరచగలగాలి. మనము ఆయనను మహిమపరచటం కోసం ఈ లోకంలో సృష్టించబడ్డామని, ఇక్కడ మనము ఉన్నామని మనం గ్రహించగలగాలి. ఆయన మహిమ కోసం మనం ఇక్కడ సృష్టించబడ్డాము అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు ముందే తెలియచేసి ఉన్నాడు. యెషయా 43:7 చూసుకుంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాణిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కాబట్టి నిన్ను పుట్టించిన వారు ఎవరు అన్నదానికి నీకు ఒక స్పష్టమైన అవగాహన కలగాలి. ఈ వాక్యమును నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. నీ జీవితానికి అర్థం లేకుండా నీవు లేవు. నీకు ఒక ప్రణాళిక, నీ పట్ల ఒక ఉద్దేశము, ఒక సంకల్పము ఉన్నది. కాబట్టి దేవుని చేత నువ్వు సృష్టించబడ్డావని, నేనెందుకు ఇక్కడ ఉన్నానో అన్న ప్రశ్నకు నీకు సమాధానము దేవుడు తన చిత్త ప్రకారముగా నన్ను చేశాడు అని నీవు గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, నేనెందుకున్నాను అంటే ఆయనను మహిమపరచటానికి ఉన్నావు. నువ్వు ఎలా వచ్చావు, దేవుడు నిన్ను పుట్టించటం ద్వారా నువ్వు వచ్చావు. రెండు, నీవు ఎందుకు వచ్చావు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు వచ్చావు. కాబట్టి ఈ విషయం తెలిసిన నీవు ఒక సముద్రాన్ని చూసినా, ఒక అందమైన పక్షిని చూసినా, ఒక అందమైన పువ్వును చూసినా, దాన్ని బట్టి ఇది ఎంత అందంగా ఉంది, దీన్ని ఎంత అందంగా తయారు చేసింది ఎవరు అని మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో, అలాగే నిన్ను బట్టి నువ్వేం చేయాలంటే నన్ను చేసిన దేవుని బట్టి నేను కృతజ్ఞురాలిగా ఉండాలి. దేవునికి నేను మహిమార్థంగా ఉండాలి. నన్ను బట్టి ఇప్పుడు నన్ను చూసినప్పుడు, ఎవరన్నా నన్ను చూసినప్పుడు మనల్ని బట్టి మన దేవుణ్ణి, నిన్ను సృష్టించిన సృష్టికర్తను మహిమపరిచే రీతిగా నీవు ఉండాలి. మొదటిగా నీవు మహిమపరచాలి. నిన్ను ఎవరన్నా చూసినప్పుడు మహిమపరిచే రీతిగా నీవు ఉండాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎందుకు ఈ లోకంలో పుట్టామంటే దేవుణ్ణి మహిమ
మహిమపరచడం కోసమే మనం ఈ లోకంలో పుట్టాం. మనం పుట్టింది మన గురించి కాదు, మరో మాటలో చెప్పాలి అంటే మనం పుట్టింది మన కోసం కాదు, దేవుని కోసం అన్నది గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోసం పుట్టాం, అలాగే దేవుని కోసం జీవిస్తున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మనం చంద్రుడు ఏ రీతిగా వెలుగునిస్తాడండి, సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా చంద్రుడు ప్రతిబింబిస్తాడు. అలాగే నీవు ప్రతిబింబించాలి అంటే నీలోనికి దేవుడు వెలుగు వచ్చినప్పుడు నీవు వెలిగింపబడతావు. కాబట్టి నీవు ఎవరికి ప్రతిబింబంగా ఉన్నావు అంటే దేవునికి ప్రతిబింబంగా ఉన్నావు. దేవుని యొక్క వెలుగు నీ మీద పడినప్పుడే నీవు వెలిగింపబడతావు. కాబట్టి నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినావు. నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఉంచాడు కనుకనే నీవు ఇక్కడ ఉన్నావు. అంత మాత్రమే కాదు, దేవుడు ఒకదాన్ని ఒక చంద్రుని గాని సూర్యుని గాని ఇక్కడ పెట్టాడు అంటే దాని ద్వారా ఎంతో ప్రయోజనం ఉంది. దాని ద్వారా తన చిత్తం నెరవేర్చాలని దేవుడు సృష్టినంతటిని ఉంచినప్పుడు తన రూపంలో తన పోలికలో తను ప్రేమగా చేసుకున్న నిన్ను ఊరికే లోకంలో ఉంచాడంటారా? కాదు కదా. దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు అంటే గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం, నీవు చేయాల్సిన పని చాలా ఉన్నది అని, నీవు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివని, నీవు ఏదో పుట్టానులే పెరిగానులే అని కాదు, కానీ నీవు ఇక్కడ ఎందుకున్నావు అని నిన్ను నీకు ప్రశ్న వేసుకున్న ప్రతిసారి కూడా నేను దేవుణ్ణి మహిమపరచటానికి నేను ఉన్నాను అని నువ్వు గుర్తు చేసుకుంటావు. ముఖ్యంగా మనం ఉదయం మేలుకున్న క్షణం నుండి మనం దేవుని మహిమపరచడం ప్రారంభించాలి. ఒక ఉద్యోగస్తుడు అనుకో, ఒక బ్రేక్ టైంలో అందరూ కూర్చుని ఏవో కబుర్లు మాట్లాడుకుంటున్న సమయంలో నీవు అక్కడ నువ్వేం చేస్తావు అంటే బ్రేక్ తీసుకుని దేవుని మహిమపరచడానికి ఇష్టపడతావు. అంత మాత్రమే కాదు, నీతిగా జీవించటం కోసం దేవుని మహిమపరుస్తావు. నీ ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు వచ్చినప్పుడు నీవు దేవుని మహిమపరుస్తావు. నీ జీవితంలో కష్ట నష్టాల గుండా పరీక్షల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని నువ్వు మహిమపరుస్తావు. దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని పెంపొందించుకొని విశ్వాస ప్రయాణంలో దేవుని నువ్వు మహిమపరుస్తావు. ఎన్నో రకాలుగా నీవు దేవుని మహిమపరిచే వాణిగానే నీవు ఉంటావు. ఎప్పుడు అంటే నీవెందుకు ఈ లోకంలో ఉన్నావు అన్న ప్రశ్నను నీకు సమాధానం దొరికినప్పుడు నీవిచ్చే జవాబే దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో మహిమపరచటం. తుదకు మరి శ్వాసలో ఉన్న నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఇలాంటి విశ్వాసము, ప్రత్యేకమైన ధోరణి కలిగిన జీవితం నీకుండాలి. ఎప్పుడు నీకు ఇది కలుగుతుంది అంటే నీవు లోకానికి వేరే దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా తెలుసుకుని ఆయన ప్రేమను, ఆయన శాంతిని, ఆయన మంచితనాన్ని నీవు అర్థం చేసుకుని ఆయనకు సమీపంగా నీవు ఉన్నప్పుడు మాత్రమే ఆయనను ఎందుకు మహిమపరచాలి, ఆయనను ఎలా మహిమపరచాలి అన్న వాటికి సరి అయిన సమాధానం నీ దగ్గర ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు పరీక్షగా నువ్వు చూసుకున్నప్పుడు నేను దేవుణ్ణి ఇంకెలా మహిమపరచాలి నన్ను బట్టి అని అనిపిస్తుంది. అంటే నిన్ను చూసి వేరే వాళ్ళు దేవుని మహిమపరచడం ఒకటైతే, నీ బ్రతుకు జీవితాన్ని బట్టి, నీ ఉపయోగించే సమయాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీవు దేవుణ్ణి వ్యక్తిగతంగా మహిమపరిచేవాడిగా ఉండాలి. చివరి దినము వరకు, చివరి శ్వాస వరకు నేను దేవుణ్ణి మహిమపరచడానికే నేను ఈ లోకంలో పుట్టాను అని నీవు గ్రహించి నువ్వు జీవించగలగాలి. ఉదాహరణకు ఒక మంచి బిర్యానీని మనం తెప్పించుకున్నాం అనుకోండి, ఆ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మనం ఎలా తింటాము, కడుపు నిండా తృప్తిగా ఎలా అయితే దాన్ని మనం తింటామో అదే రీతిగా ఆత్మ తృప్తి పడేంత వరకు దేవుని మనం మహిమపరచాలి. ఎంతమంది ఆ రీతిగా దేవుని మహిమపరుస్తున్నాం, నా మనస్సు పూర్తిగా తృప్తిగా నేను దేవుణ్ణి మహిమపరిచానండి ఈ సమయంలో, ఈ రోజు, ఈ జీవితం, ఈ యొక్క సందర్భంలో అని నీకు నువ్వు ఎప్పుడన్నా అలా అనుకున్నావా, నేను తృప్తిగా దేవుని మహిమపరిచానండి అని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? ఇదేదో ఒకసారో రెండుసార్లో కలగటం కాదు. సముద్రం అలలు ఎలా అయితే ఉంటాయో, పర్వతాలు ఎలా అయితే గంభీరంగా కనపడతాయో, సృష్టి ఎలా అయితే చంద్రుడు, సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటి పని అవి ఎలా కొనసాగిస్తూ ఉంటాయో, అలాగే క్రీస్తుకు శిష్యునిగా మారిన నీవు, బాప్తీసం పొందుకుని రక్షింపబడిన నీవు ఆత్మ తృప్తి పొందేంత వరకు ప్రతి దినము, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో నీవు దేవుణ్ణి మహిమపరచాలి. నీవెందుకు ఇక్కడ ఉన్నావు అంటే ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం నేను దేవుణ్ణి మహిమపరచటానికే ఉన్నాను. అది నోటితో చెప్పటం కాదు, కానీ మన జీవితం ద్వారా దాన్ని స్పష్టముగా నీకు అర్థమవ్వాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవ్వాలి. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడని మనం గుర్తుపెట్టుకోవాలి. వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే ఒకటే ఒకటి సమాధానం, మనము దేవునిని మహిమపరచటానికి ఉన్నాం. ఆ దేవుణ్ణి మహిమపరచటానికి మనము ఏ రీతిగా
మన అడుగులు వేస్తున్నాం, ఏ రీతిగా ఆయనను ప్రభావితం చేస్తున్నాం, ఏ రీతిగా ఆయన ఉద్దేశాలను మనం ఎరిగి ఉన్నామో పరిశీలించుకుని ముందుకు సాగేవారంగా మనం ఉండాలి అన్నది దేవుని ఉద్దేశమే ఉన్నది. ఆ రీతిగా ఉండాలని దేవుడి యొక్క సమయాన్ని మనకి ఇచ్చిన్నాడు. కనుక మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. బలహీనమో అర్థము లేని జీవితాల్లో మనం జీవించటం లేదు, కానీ ఒక గమ్యం ఉంది, ఒక అర్థం ఉంది. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమని మనం గుర్తించుకుని ఆ రీతిగా మనం జీవించి దేవునికి మనం మహిమార్థంగా ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.